ఓకే హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ డెమో సెషన్. సో లెట్స్ స్టార్ట్ టుడే సెషన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి కూడా నేను 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 ఏంటి, సో హూ ఆమ్ ఐ ఓకే అనేది మీకు తెలియాలండి బేసికలీ. సో నా పేరు మణికంఠ. సో బేసికల్ నేను తిరుపతి నుంచి. సో నాకు ఓవరాల్గా ఐటీ సైడు ఓవరాల్గా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో 8 ఇయర్స్ నేను డెవలపర్గా వర్క్ చేశాను, 7.5 ఇయర్స్ డెవలపర్గా వర్క్ చేశాను. రిమైనింగ్ 4.7 ఇయర్స్ నుంచి నేను AWS అండ్ డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు టీచింగ్ అంటే ప్యాషన్ అండి. సో టీచింగ్ అంటే ప్యాషన్. సో బికాస్ ఆఫ్ దట్ ఓకే ఐఎమ్ గివింగ్ ద ట్రైనింగ్స్ టు ద స్టూడెంట్స్ అనమాట. సో నాకు ట్రైనింగ్లో కూడా 12 ఇయర్స్ ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను నా బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఎంసీఏ అనమాట. ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ నేను. సో నేను టీచింగ్ మీద ప్యాషన్, నాకు డిగ్రీ, నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచే నాకు టీచింగ్ మీద ప్యాషన్ ఉండింది. సో అలా 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 కంటిన్యూ అయింది అనమాట. సో దట్ ఈస్ వాట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఈ AWS నేను ఇది కూడా అంతేనండి. ఇది నేను ప్యాషన్తో నేర్చుకున్నాను అనమాట. ఓకే సో నాకు చాలా ఇంట్రెస్ట్, క్లౌడ్ టెక్నాలజీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. సో దాంతోనే నేను సింగిల్ అటెంప్ట్లోనే, ఫస్ట్ అటెంప్ట్లోనే AWS కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్స్ ఉంటాయండి. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సర్టిఫికేట్స్ కాదు, అఫీషియల్గా మీరు AWSలో వాళ్ళ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎగ్జామ్ డేట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అనమాట. ఎగ్జామ్ ఫీజు ఫస్ట్ ఎవ్రీ టైం మీరు 12,000 రూపీస్ పే చేసి ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. సో మీరు ఎగ్జామ్ అయితే రాసిన తర్వాత మీకు అఫీషియల్గా వాడు, మీరు కానీ పాస్ అయితే 1,000 మార్క్స్ ఉంటుందండి. మీరు కానీ పాస్ అయితే, సో పాస్ మార్క్స్ వచ్చేసి 720 అండి. 720 ఇస్ అ పాస్ మార్క్స్ ఫర్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనమాట. సో ఐ స్కోర్డ్ అరౌండ్ 826 అనమాట నాకు స్కోర్ వచ్చింది. సింగిల్ అటెంప్ట్లోనే క్లియర్ చేశానండి. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో నాకు ఆ సర్టిఫికేట్ అనేది 2 ఇయర్స్ అనమాట. సో నేను ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. రీసెంట్గా ఫిబ్రవరిలో, ఈ ఇయర్ ఫిబ్రవరిలో సెకండ్ టైం రాశాను. అది నాకు మళ్ళీ 2 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట, రైట్? సో నేను ఏమేమైతే క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫర్దర్ క్లాసెస్లో. సో నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటానండి, కంపెనీస్లో కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాను. అండ్ AWS అండ్ DevApps మీద నేను మా కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే నేనే ఇంటర్వ్యూ ప్యానల్లో నేనే ఉంటాను. సో నేనే ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట. సో దట్ యునో ఐఎమ్ హ్యావింగ్ అవేర్ ఐఎమ్ నాకు అది తెలుస్తుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి అవి కూడా మీతో నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. అండ్ నేను నాట్ ఓన్లీ డొమెస్టిక్ అండి, నేను US క్యాండిడేట్స్కి, ఆస్ట్రేలియా క్యాండిడేట్స్కి, జర్మనీ క్యాండిడేట్స్కి కూడా నేను ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాను. సో నా ఓవరాల్గా నా స్టూడెంట్స్ 1,000+ స్టూడెంట్సే ఉన్నారు నా ఓవరాల్ 12 ఇయర్స్ కెరియర్లో. ఓకే సో ప్రాజెక్ట్స్ వచ్చేసి నేను IBM ప్రాజెక్టు, అమెజాన్, వెస్ట్రన్ యూనియన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను. బట్ ఇంకా కొన్ని ఉన్నాయండి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిస్క్లోజ్ దోస్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇంకా కొన్ని చాలా ప్రాజెక్ట్స్ చేశాను నేను, బట్ అమెజాన్, IBM అండ్ వెస్ట్రన్ యూనియన్ అంటే అందరికి తెలిసిన ప్రాజెక్ట్స్ కాబట్టి నేను పెట్టాను అనమాట. ఓకే లైక్ దిస్ దిస్ అబౌట్ ది ఓవరాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండి. నెక్స్ట్, సో ఇక్కడ ఏంట్రా అంటే నో క్లౌడ్ నో ఐటీ జాబ్ అండి. సో నాకు ఐ హోప్ మీరు అందరూ కూడా AWS కోర్స్ జాయిన్ అవ్వడానికి వచ్చారు అంటే అట్లీస్ట్ మీకు అసలు AWS అంటే ఏంటని మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో తెలిపినా పర్లేదండి, నో ప్రాబ్లం. ఐ విల్ 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 హియర్ ఐఎమ్ హియర్ టు గైడ్ యూ ఆన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అనమాట. సో ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే, క్లౌడ్ అనేది లేకుండా, క్లౌడ్ ఇంజనీర్ అనేవాళ్ళు లేకుండా ఐటీ జాబ్ అనేది ఉండదండి. ఓకే దట్ మీన్స్ క్లౌడ్ లేకుండా ఐటీ జాబ్ అనేది ఉండదన్నమాట. ఎందుకు అని అంటే, మీరు ఒక అప్లికేషన్ని డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని మనము ఎక్కడో ఒక చోట డిప్లాయ్ చేయాలి.
అప్లికేషన్ మనము ఎక్కడో ఒక చోట డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేసిన తర్వాత, ఓకే, అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ అప్లికేషన్ అనేది కస్టమర్స్ అనేవాళ్ళు యూజ్ చేయగలరు. ఈరోజు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది. సో ఇవన్నీ మీరు చూడగలుగుతున్నారు అంటే ఆ అప్లికేషన్ని వాళ్ళు క్లౌడ్లో డిప్లాయ్ చేస్తుంటారండి. ఓకేనా, క్లౌడ్లో డిప్లాయ్ చేస్తుంటారు. సో రేపు పొద్దున మీరు కూడా ఏదైనా ఒక ఐటీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ రోల్ ఎలా ఉంటుంది అంటే, డెవలపర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ని డెవలప్ చేసి దానికి సంబంధించిన బిల్డ్ ఏదైతే ఉంటుందో, అవుట్పుట్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇస్తారండి. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ బిల్డ్ని మనము క్లౌడ్లో అంటే AWSలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనము డిప్లాయ్ చేయడం. దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తారు ఏంటి అనేది ఈ 45 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ అది ఎక్కడ డిప్లాయ్ చేస్తారు అంటే క్లౌడ్ టెక్నాలజీస్లో డిప్లాయ్ చేస్తారు. ఈరోజు క్లౌడ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది AWS కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు. బట్ మనం ఇప్పుడు AWSలో ఉన్నాం కాబట్టి AWS అనే క్లౌడ్ని యూజ్ చేసుకొని మనము డెవలపర్స్ చేసిన అప్లికేషన్ని మనం ఏం చేస్తాము అంటే ఆ క్లౌడ్లో వాళ్ళు చేసిన అప్లికేషన్ మనము డిప్లాయ్ చేస్తాం. అది 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 తర్వాత చూద్దాం అది ఎలా డిప్లాయ్ చేస్తారు ఏంటనే తర్వాత చూద్దాం. కానీ ఈ ఇప్పుడున్న సినారియో ప్రకారం, ఈరోజున్న సినారియో ప్రకారము ఏ ఐటీ కంపెనీని తీసుకోండి, ప్రతి ఐటీ కంపెనీకి క్లౌడ్ ఇంజనీర్ అనేవాళ్ళు మ్యాండేటరీగా కావాలి. వితౌట్ క్లౌడ్ ఇంజనీర్ ఐటీ కంపెనీ ఈజ్ నాట్ గోయింగ్ టు డిప్లాయ్ దర్ అప్లికేషన్స్ ఇన్ ద క్లౌడ్. ఆ క్లౌడ్ ఇంజనీర్ ఎవరు అంటే మనమే అనమాట, రైట్? లైక్ దట్. అండ్ మస్ట్ అండ్ ష్యూర్ ఫ్రెషర్స్ కూడా ఈ కోర్సుని నేర్చుకొని వాళ్ళ కెరియర్ని క్లౌడ్ ఇంజనీర్గా మౌల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఈ రోల్కి, ఈ క్లౌడ్ ఇంజనీర్ అనే రోల్కి, అంటే AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే ఒక రోల్కి మీరు వెళ్ళాలి అంటే మీకు ఎలాంటి ఐటీ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అయినప్పుడు డెమో క్లాస్ అవ్వకముందు కొంతమంది నాకు పర్సనల్గా ఫోన్ చేశారు ఆర్ మెసేజ్ చేశారు వాట్సాప్లో. ఏంటంటే, సార్ నేను నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను బిఏ బ్యాక్గ్రౌండ్ని, నేను టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, బట్ ఈ కోర్స్ నేర్చుకుంటే నేను ఐటీలో జాబ్ కొట్టగలనా అని అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారన్నమాట. నేను ఒకటే చెప్తానమ్మా, సో AWS నేర్చుకోవడానికి ఐటీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. AWS మీద, ఆ సబ్జెక్ట్ మీద మీకు ఫుల్ గ్రిప్ ఉంటే చాలు, ఓకే, ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అయిపోతారు. ఓకే, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం లేదమ్మా. చాలామంది అనుకుంటారు ఐటీ అంటే డెవలప్మెంటు, ఐటీ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళే చేయాలేమో అని ఒక భ్రమలో ఉంటారు. సో నేను వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తాను అంటే, స్ట్రాంగ్గా చెప్తున్నానమ్మా, ఆ భ్రమ నుంచి మీరు బయట వచ్చేసేయండి. ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు విత్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో మీరు ఈ యొక్క AWS కోర్స్ నేర్చుకొని హ్యాపీగా మీ కెరియర్ని మీరు ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ.
అండ్ మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రెషర్గాను ట్రై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్గా గాను ట్రై చేయొచ్చు అమ్మా. ఆపర్చునిటీస్ అనేది ఇద్దరికీ ఉంటాయి, ఆపర్చునిటీస్ అనేది ఇద్దరికీ ఉంటాయి. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నానమ్మా. అదేంటి అంటే, మనము ఈ ఎంటైర్ 45 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనము AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే అడ్మిన్ యాక్టివిటీస్ మీద మనము ఎక్కువగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఎక్కువగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ డెవాప్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి నేను ఈ కోర్స్ ఏదైతే ఉందో, ఈ కోర్స్ అనేది 70% వరకు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ రిమైనింగ్ 30% ఏదైతే ఉందో, అవి కొన్ని యాడ్ ఆన్ సర్వీసెస్ వాళ్ళు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద వన్ పాయింట్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యుర్ క్లారిటీ. అండ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా ఈ కోర్స్ ద్వారా చాలా ఉంటాయమ్మా. ఓకే, సో అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే, AWS అనేది వరల్డ్ వైడ్ యూజ్ చేస్తున్నారు. మీరు ఏ కంట్రీకి పోయినా AWS అనేది ఈరోజు, AWS ఉంటే చాలు క్లౌడ్ ఇంజనీర్గా మీ కెరియర్ మీరు ఏ కంట్రీలోనైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఓవర్ హియర్. సో ఇక్కడ నేను పాస్ చేస్తున్నానమ్మా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ స్పీక్ అవుట్. గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డూ వీ హ్యావ్ ఎనీ యాక్టివ్ హైరింగ్ ఫర్ ద AWS అండ్ DevOps as of now? We don't have that much opportunities in market. Tushar, so especially AWS and DevOps aithe meeku openings anevi market lo up and downs untayandi, constant ga untayi undu, up and downs untu untayi anamata. So one time period lo openings anedi manaku chaala ekkuva undaniki scope untundi. Okay, adi meeku nenu clarity ga ivvagalanu anamata. Okay na, like this. యా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ స్లైడ్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ అప్ టు దిస్ స్లైడ్. హలో, యా హలో, యా హాయ్, ఐఎమ్ తుషార్. యాజ్ ఆఫ్ నో, యాజ్ యు ఆర్ సేయింగ్ దట్ వి డో హావ్ సమ్ అబ్రాడ్ ఆప్షన్స్ ఆల్సో, బట్ యాజ్ ఆఫ్ నో ఫర్ టేకింగ్ దిస్ కోర్స్, హౌ మెనీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ హావ్ బీన్ రిక్రూటెడ్ ఫర్ ద పాస్ట్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ క్వార్టర్? Do we have an active requirement of after completion this course? Like, do we get also that hiring job facility and job opportunities to go for the market and to search? Yeah. Like, you will provide any some job notification to go for an interview or something like? Are you create any opportunities like that also? Yeah, yeah. We'll come to that point, Trishal. Okay, we'll come to that point. Okay, what I'm asking you question is, if you have any questions on this slide, we'll ask. Okay, whatever the questions we have, definitely I will tell you the answers in the coming slides as well. No worries. Yeah, okay, thank you. Okay, fine. So coming to the next slide, Amma. So ikkada manaku two type of certifications ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు టూ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేది మీరు క్లియర్ చేయొచ్చు. ఒకటి క్లౌడ్ ప్రాక్టీషనరు, ఇంకోటి సొల్యూషన్ ఆర్కిటెక్ట్. అది అసోసియేట్ లెవెల్ అనేది మీరు ఇక్కడ క్లియర్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ కానీ క్లియర్ చేశారు అంటే క్లౌడ్ ప్రాక్టీషనర్ మీరు స్కిప్ చేయొచ్చు, మళ్ళా దానికి రాయాల్సిన అవసరం లేదు. కానీ బేసిక్ వచ్చేసి క్లౌడ్ ప్రాక్టీషనరు, దాని తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనమాట. ఓకే, లైక్ దిస్ దిస్ ఇస్ అ పాయింట్. దిస్ ఆర్ టూ సర్టిఫికేషన్స్ వీ కెన్ హ్యావ్ టు రైట్, వీ కెన్ గెట్ ది సర్టిఫికేట్ బై దిస్ కోర్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, సో నేను ఈ యొక్క నా ఈ AWS జర్నీలో ఒక 4.5 ఇయర్స్ జర్నీలో
నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. కామన్ గా కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ రాసుకున్నాను, వీటి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు కోడింగ్ నాలెడ్జ్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఈ కోర్స్ చేయొచ్చా అంటే ఎస్. నేను చెప్పాను కదమ్మా ఇది కోడింగ్తో సంబంధం లేదు, ఎవరైనా సరే ఈ యొక్క కోర్స్ అనేది చేయొచ్చు. ఈ కోర్స్ నేర్చుకోవాలంటే నాకేం తెలియాలి, ప్రీరిక్విజిట్స్ ఏమన్నా తెలియాలా అంటే ఎస్. మీకు తెలియాల్సింది లైనక్స్ కమాండ్స్ అమ్మా. ఓకే, లైనక్స్ కమాండ్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. బట్ లైనక్స్ కమాండ్స్ మీకు తెలియకపోయినా, లైనక్స్ కమాండ్స్ మీకు తెలియకపోయినా, వీ విల్ హియర్ టు గైడ్ యూ. ఫస్ట్ 45 డేస్లో, ఫస్ట్ 5 డేస్ నేను ఫస్ట్ లైనక్స్ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే యాక్చువల్ ఏడబ్ల్యూఎస్కి మనము మూవ్ అవుతాం అనమాట. రైట్, లైక్ దట్. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే నాకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా నాలెడ్జ్ ఉండాలా అని ఒక క్వశ్చన్ అడిగారమ్మా. ఓకే, ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఈ క్లాస్లో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో మీ అందరికీ కూడా ల్యాప్టాప్స్ ఉంటాయి. ఓకే, ల్యాప్టాప్స్లో మీరు అందరూ కూడా విండోస్లో వర్క్ చేస్తుంటారు, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆల్రెడీ మీకు అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అమ్మ. సపరేట్గా మళ్ళా ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. తర్వాత, సార్ నేను బేసికలీ నేను డెవలపర్ బ్యాక్గ్రౌండ్, అంటే నాకు జావాలో ఎక్స్పీరియన్స్ ఉంది, .NET లో ఎక్స్పీరియన్స్ ఉంది, పైథాన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ కోర్స్ నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే, ఈ కోర్స్ వర్క్ యూజ్ అవ్వకపోవచ్చు కానీ వాళ్ళకి సపరేట్గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 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 సర్టిఫికేషన్ ఉందమ్మా. అదేంటి అంటే ఏడబ్ల్యూఎస్ డెవలపర్ అసోసియేట్ అనమాట. ఏడబ్ల్యూఎస్ డెవలపర్ అసోసియేట్ అని సపరేట్గా ఒక కోర్స్ ఉంది. వాళ్ళు ఆ కోర్స్ ప్లాన్ చేసుకొని సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళ కెరియర్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత, వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ దిస్ కోర్స్. ఓకే, సో ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత క్లౌడ్ ఇంజనీర్గా కానీ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్కి మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మేము మా సైడ్ నుంచి మేము మీకు రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాంతోపాటు ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో, మా బ్యాక్ఎండ్ టీం ఎవరైతే ఉన్నారో, మా బ్యాక్ఎండ్ టీం వాళ్ళు వాళ్ళ పని ఏంట్రా అంటే ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకొని దానికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అనేది మీకు గ్రూప్స్లో షేర్ చేస్తారు. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ యొక్క జాబ్స్కి మీరు కానీ పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళకి మీరు రెజ్యూమ్స్ పంపించి ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ సో రీసెంట్గా మనము ఒక 15 డేస్ బ్యాచ్ ఒక 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 బ్యా ఒక బ్యాక్ ఒక ఒక బ్యాచ్ కంప్లీట్ చేసాం. ఆ బ్యాచ్లో మనకు 6 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. సో అది కోర్స్ ఫీజు ఎక్కువ అనమాట అది. సో ఆ బ్యాచ్ నుంచి 3 మెంబర్స్ గాట్ ప్లేస్డ్. 6 మెంబర్స్లో 3 మెంబర్స్ గాట్ ప్లేస్డ్ అనమాట. ఒక అతను టీసీఎస్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు, ఇంకొక అతను టెక్ మహీంద్రా నుంచి జాయిన్ అయ్యాడు, ఇంకొక అతను క్యాప్జెమినీకి సెలెక్ట్ అయ్యాడు. ఓకే, సో త్రీ డిఫరెంట్ పీపుల్స్ లాంగ్ రీసెంట్ వన్ వన్ ఈ మీ బ్యాచ్ ముందు బ్యాచ్. ఓకే, సో వాళ్ళు కంప్లీట్ అయ్యింది, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, వర్కౌట్ చేసుకున్నారు అనమాట. రైట్, లైక్ దట్. సో ఇక్కడ నేను ఇచ్చే సబ్జెక్ట్ అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకొని డెడికేటెడ్గా కానీ పనిచేస్తే జాబ్ అనేది విత్ ఇన్ కోర్స్ అయిపోయినా విత్ ఇన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్లో మీ జాబ్ మీ చేతిలో ఉంటుంది. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం జాబ్ అనేది క్రాక్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఓకే, అంతకుముందు బిఫోర్ 2 బ్యాచెస్, ఓకే, ఒక అబ్బాయి ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు, అంటే అతను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు బట్ అతనికి గ్యాప్ ఉంది, ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. బట్ అతను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు, చెన్నైలో ఒక స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయ్యాడు, యాజ్ ఏ AWS క్లౌడ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. రైట్, సో నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఓకే, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసి కోర్స్ అనేది ఎవరైనా తీసుకుంటారమ్మా, ప్రతి ఒక్కరూ డైలీ క్లాస్కి అటెండ్ అవుతారు. డైలీ క్లాస్కి అటెండ్ అయినంత మాత్రాన జాబ్ రావాలని రూల్ ఏం లేదు. అటెండెన్స్తో పాటు
ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయగలరమ్మా మీరు. అండ్ ఇంకోటి, చాలామంది చెప్తూ ఉంటారు ఓపెనింగ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని, అవన్నీ కూడా ఫాల్స్. ఓకే, ఐటీ కంపెనీలో ఓపెనింగ్స్ అనేది ఉంటాయి. కరెక్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని కరెక్ట్ పోర్టల్లో కానీ మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా పర్ డేకి 3 to 4 కాల్స్ పర్ డేకి ఈజీగా వస్తాయి, పర్ డేకి. బట్ ఆ రెజ్యూమ్ ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు తెలియాలి. అది మీకు గైడ్ చేస్తాం, అది ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను మీకు గైడ్ చేస్తాను అన్నమాట. ఓకే, సో దాని గురించి మీరు హలో టెన్షన్ తీసుకోవద్దండి. యా హలో, యా రెజ్యూమ్ ఫార్మాట్ చెప్తా అన్నారు కదా, యా అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లోనే మీరు, ఇప్పుడు నాకు ఐటీలో ఇప్పుడు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే సో ఇప్పుడు నేను క్లౌడ్ కంప్యూటింగ్ పైన, ఇప్పుడు AWS నాకు డెవాప్స్ బేసిక్స్ తెలుసు, ఓకే డెవాప్స్ బేసిక్స్ తెలుసు, డెవాప్స్ డాకర్ పైన డాకర్ పైన వర్క్ చేశాను. ఓకే సో ఇప్పుడు నాకు ఆ కమాండ్స్ తెలుసు. సో ఇప్పుడు నేను ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సమ్ ఎక్స్పీరియన్స్డ్ గా మనం పెట్టి ఏమైనా ట్రై చేయొచ్చా? చేయొచ్చు చేయొచ్చు, నేను అది కూడా గైడ్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. యా సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నేను ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయగలనా అంటే, ఎస్ మీరు ఇంటర్వ్యూ అయితే ఈజీగా క్రాక్ చేయగలరమ్మా. మీకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే నేను మీకు ఇస్తాను, దాని గురించి టెన్షన్ తీసుకోవద్దండి. అండ్ సార్ నాకు ఒక ఎక్స్ ఇయర్స్ గ్యాప్ ఉంది నా కెరియర్లో, నేను జాబ్ అనేది ఫ్రెషర్గా ఏమైనా ట్రై చేయొచ్చా అంటే, చూడండి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2012లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నా క్లాస్మేట్ అబ్బాయి పాస్ అవుట్ అయ్యాడు. 2015లో అతను ఫ్రెషర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంత గ్యాప్ ఉందన్నది కాదు పాయింట్, మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అదొక్కటే చూస్తారు కంపెనీ వాళ్ళు. సో బట్ అడుగుతారు, రీజన్ అడుగుతారు, మీరేమో 2012లో పాస్ అవుట్ అయ్యారు, 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నారు, ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారు అని అడుగుతారు. సో అప్పుడు ఒక ప్రాపర్ రీజన్ చెప్పాలా, ఓకే నేను సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెషర్గా అయితే. ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సార్ నాకు 3 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఐ మీన్ 3 ఇయర్స్ అంటే నాకు ఓవరాల్గా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 7 ఇయర్స్ ఏమో నాన్ టీచింగ్ జాబ్ మీన్ నాన్ కోడింగ్ జాబ్ చేశాను, అంటే సపోర్ట్గా వర్క్ చేశాను లేదంటే టీచర్గా వర్క్ చేశాను, ఫ్యాకల్టీగా వర్క్ చేశాను, ఇలా అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వాళ్ళ కెరియర్ని ఐటీలో మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళు రిస్క్ చేయాలి, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ అనేది క్రాక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు గైడ్ చేస్తాను. దాని ఆ ట్రైనింగ్ ఆ ప్రాక్టీసింగ్ లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను అది కూడా మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాను. ఓకే అండ్ సార్ నాకు నేను బేసికలీ నేను బిఏ బ్యాక్గ్రౌండ్ అది చెప్పాను కదమ్మా, నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నా కూడా మీరు ఈ జాబ్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చమ్మా. ఓకే దానికి ఆ రిస్ట్రిక్షన్ అయితే ఐటీ ఇండస్ట్రీలో ఉండదన్నమాట. నెక్స్ట్ మీరు మాకు 100% జాబ్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారా అంటే, ఎవ్వరు కూడా 100% జాబ్ గ్యారంటీ ఇవ్వరమ్మా, అసిస్టెన్స్ ఇస్తారు. అంటే ఏ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయో దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని మన బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు కుదిరితే వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది జెన్యున్నా ఫేకా అని తెలుసుకున్న తర్వాత, జెన్యున్ అయితేనే మన బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు ఆ డీటెయిల్స్ అనేది మీకు గ్రూప్లో షేర్ చేస్తారు. మీరు ఆ పర్టికులర్ కంపెనీకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకొని ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ సార్ మీరు ఎలాంటి జాబ్ సపోర్ట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారంటే, నో వీఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రొవైడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాక్సీ సపోర్ట్, ఇంటర్వ్యూ సపోర్ట్ ఆర్ జాబ్ సపోర్ట్. ఓకే లైక్ దిస్. నెక్స్ట్ శాలరీస్. సో ఈ ఇక్కడ నేను మెన్షన్ చేసిన శాలరీస్ అనేది పూర్తిగా ఓకే పూర్తిగా లైక్ యూనో AWS మీద మాత్రమే అమ్మా. అంటే ఇప్పుడు మీరు కెరియర్ని మీరు
ఏడబ్ల్యూఎస్ లో ఫ్రెషర్ గా మీ కెరీర్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీ ప్యాకేజ్ అనేది 4 లాక్స్ మినిమం ఉంటుందమ్మా. 4 లాక్స్ అప్ టు 2 ఇయర్స్ వరకు 6 లాక్స్ వరకు కూడా మీ ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. అప్ టు 6 లాక్స్. ఓకే, నెక్స్ట్ ఎవరికైతే 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఓకే వాళ్ళు 8 to 12 లాక్స్ అయితే గెయిన్ చేయొచ్చు. 3 to 4 ఇయర్స్ వాళ్ళకి 12 to 16 లాక్స్, 4 to 5 ఇయర్స్ వరకు 16 to 20 లాక్స్. ఓకే, అప్ టు ఇలా మనకు ప్యాకేజెస్ అనేది ఉంటాయన్నమాట. ఇంకొక విషయం తెలుసా, ఇది ఓన్లీ ఇండియన్ ప్యాకేజ్, ఇండియా శాలరీస్ మాత్రం డిఫైన్ చేస్తాను. రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ అమ్మ తను నా దగ్గర కోర్స్ నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి తను తను సింగపూర్లో అన్ఫార్చునేట్లీ అతను ఇండియాలోనే జాబ్ చేద్దాం అనుకున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ తనకి ఒక రెఫరల్ ద్వారా అంటే లింక్డ్ఇన్లో అతను పోస్ట్ చేశాడు, అంటే నాకు జాబ్ కావాలా అని చెప్పేసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తే సింగపూర్ కంపెనీ వాళ్ళు ఇతని ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూ తీసుకొని కండక్ట్ చేసి ఇండియా నుంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని అతనికి హానెస్ట్గా చెప్పాలంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు తను. బేసికలీ తను జెన్యున్గానే ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నా గైడ్లైన్స్ ద్వారా అతను 3 ఇయర్స్ ఫేక్ లాగా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. అతనికి సింగపూర్ కంపెనీ వాళ్ళు ఇండియా నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇతనే చేశాడు, ఇతనే క్లియర్ చేశాడు. ఇంటర్వ్యూ అంతా కూడా వాళ్ళు వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు, అన్నీ క్లియర్ చేశాడు. అతనికి ఏడబ్ల్యూఎస్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఐటీలో 5 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ సపోర్ట్గా వర్క్ చేశాడు, 3 ఇయర్స్ ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయినాడు. మీరు బిలీవ్ చేయరు, తనకు ప్యాకేజ్ సింగపూర్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ ఎంత అంటే 72 లాక్స్ పర్ యానమ్. యు కాంట్ బిలీవ్ దట్. అంటే నాకన్నా ఎక్కువ శాలరీ, అప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. బట్ ఓకే, ఆ కంట్రీ టెర్మినాలజీలో ఆ శాలరీస్ ఉంటాయి. ఓకే, బట్ వీ కాంట్ ప్రెడిక్ట్ దట్. ఇండియాలో అలా రూల్ ఏం లేదు కదా, బట్ చెప్తున్నా అనమాట. అంటే మీరు నే సబ్జెక్ట్ కానీ ఉంటే యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద జాబ్ అమ్మ. ఓకే, సో మేము ఒక చెన్నైలో సిటీఎస్లో ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది చెప్పాను కదా, అతనికి ప్యాకేజ్ టీసీఎస్ సార్ టీసీఎస్ జాబ్ వచ్చింది, అతనికి ప్యాకేజ్ 8 లాక్స్ ఇచ్చారమ్మా ఫ్రెషర్గానే. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెషర్గానే. ఓకేనా, సో ఇక్కడ ఏంట్రా అంటే మీరు ఇంటర్వ్యూలో ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు తను వచ్చేసి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ మీద జాబ్లో జాయిన్ అయితే అతని డెడికేషన్ చూసి కంపెనీ వాళ్ళే అతనికి డెవాప్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు తను డెవాప్స్ లీడ్గా వర్క్ చేస్తున్నాడు షార్ట్ విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో. ఓకేనా, సో ఇదంతా కూడా ఏంటి అంటే బికాస్ ఆఫ్ హిస్ అతను పెట్టిన ఎఫర్ట్స్ అలా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఓపెనింగ్స్ అనేది ఉంటాయమ్మా. ఓపెనింగ్స్ లేకుండా అయితే మార్కెట్ లేదు, ఉన్నాయి కానీ కరెక్ట్ రెజ్యూము కరెక్ట్ పోర్టల్లో కానీ కరెక్ట్ ప్లాన్తో కానీ పెడితే మాత్రం ఈజీగా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాయి, క్రాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా జాబ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నేను పాస్ చేస్తున్నా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ ఎనీవన్ హావింగ్ ఎనీ డౌట్స్? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ నెక్స్ట్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే, మీరు అందరూ కూడా ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు కదా, ల్యాప్టాప్లో మీకు ఆల్రెడీ మీ ల్యాప్టాప్లో ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఏంటి, సో ర్యామ్ ఎంత ఉండాలి, హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేయాలి, నెట్వర్క్ సిస్టమ్ నెట్వర్క్ ఏ నెట్వర్కింగ్స్ ఏమున్నాయి, ఓకే ప్రాసెసర్ ఏంటి, ఓకే ఇవన్నీ కూడా మీ ల్యాప్టాప్లో ఉన్న కాన్ఫిగరేషన్ అనమాట. సో మీరు ల్యాప్టాప్ ద్వారా మనము ఇంటరాక్ట్ అవుతున్నాం, ఒక జూమ్ అనే అప్లికేషన్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ఒక జూమ్ అనే అప్లికేషన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఉండాలి.
ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ ఉంది అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్రెడీ ల్యాప్టాప్ అనుకోండి, సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ల్యాప్టాప్లో, అలానే మొబైల్లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ యూజ్ చేస్తారు, ఐఫోన్ యూజర్స్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఒక అప్లికేషన్ని మనము ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనము అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయలేము, అది ల్యాప్టాప్ కావచ్చు, సర్వర్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ది ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రిసోర్సెస్. అది కంప్యూట్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, త్రూ క్లౌడ్ సర్వీస్ ప్లాట్ఫామ్స్ వయా ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని మనము ఐటీ రిసోర్సెస్ని డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఐటీ రిసోర్స్ ఏం చేయొచ్చు? డిప్లాయ్ చేసుకోవచ్చు, డెలివరీ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. అండ్ సో ఇప్పుడు మనకు మార్కెట్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేవి మనకు AWS ఉంది, అజూర్ ఉంది, జీసీపీ ఉంది. బట్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటిమా అంటే AWS అనమాట. ఓకే, ఈరోజు క్లౌడ్ వచ్చింది, బట్ క్లౌడ్ కన్నా ముందు ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ అప్లికేషన్స్ని వాళ్ళు దేంట్లో డిప్లాయ్ చేసేవాళ్ళు అనేది మీకు తెలియాలి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో అసలు క్లౌడ్కి ముందు ఎలా ఉండింది అనేది చెప్దామా? నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సో మీ దగ్గర మీ దగ్గర ఒక ఐడియా ఉందమ్మా, మీ దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ ఐడియాని మీరు ఒక అప్లికేషన్ రూపంలో చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు మనకు ఓలా ఉంది, ఊబర్ ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఇవన్నీ కూడా ఒక ఐడియానే. మనుషులకి ఒక ప్రాబ్లమ్ని ఈ యాప్ ద్వారా సొల్యూషన్ ఇస్తున్నాయన్నమాట, రైట్? రేపు పొద్దున మీరు కూడా ఇలాంటి సొల్యూషన్ బేస్డ్ ఐడియాస్ మీరు కానీ క్రియేట్ చేయగలిగితే, ఒక్కసారి మీ అప్లికేషన్ సక్సెస్ అయిందంటే మీరు యూఆర్ బిలియనీర్ అంతే, రైట్? సో ఇప్పుడు అలానే నా దగ్గర పర్సన్ దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ ఐడియాని నేను అప్లికేషన్ రూపంలో డెవలప్ చేయాలనుకుంటున్నాను, బట్ నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి బాస్, అంతే. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, లైక్ ఐఎమ్ ఏ క్లయింట్ అనమాట. అప్పుడు నేను నా ఫ్రెండ్ ప్రకాష్ అనే పర్సన్కి కాల్ చేశా. ఎందుకు వాడికి కాల్ చేశాను అంటే, వాడు సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తున్నాడు. నేను అతనికి ఫోన్ చేశా, ప్రకాష్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఈ ఐడియాని అప్లికేషన్ రూపంలో నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను, సో నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేసి అతనికి ఫోన్ చేసి అడిగాను. అతను ఏం చెప్పాడు అంటే, ఇలాంటి అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఐటీ కంపెనీస్ చేస్తాయి, సో నువ్వు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు నీ ఐడియాకి వాళ్ళు కరెక్ట్గా అప్లికేషన్ చేస్తారు అని చెప్పి అతను చెప్పాడు. సో అప్పుడు నేను ఏం చేశాను, గూగుల్లో నేను బేసికల్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి, నేను గూగుల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీస్ నియర్ తిరుపతి అని సెర్చ్ చేశాను. గూగుల్లోకి వెళ్ళి నాకు కొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ డిస్ప్లే అయినాయి గూగుల్లో. నేను ప్రతి కంపెనీ వాడికి ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డేకి నేను ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా, ఒక మూడు కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా, బట్ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వాళ్ళకి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే, సార్ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆఫీస్కి రండి, డీటెయిల్గా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను ఆ కంపెనీకి నెక్స్ట్ డే వెళ్ళా. సో నెక్స్ట్ డే ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఐటీ కంపెనీలో కూడా ఒక బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఉంటాడు. ఎవరమ్మా? వాళ్ళని ఏమంటారు అంటే బిఏ. బిఏ అంటే ఎవరమ్మా? బిజినెస్ అనలిస్ట్.
వాళ్ళు ఉంటారు. నేను ఏం కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత, ఓకే, నన్ను ఫ్రంట్ ఆఫీస్ మా మ్యూట్లో పెట్టండి, ప్లీజ్ ప్లీజ్ మ్యూట్లో పెట్టరా, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, సో నేను కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఆ ఫ్రంట్ ఆఫీస్ పర్సన్ నన్ను నన్ను రిసీవ్ చేసుకొని, సార్ మీరు కాన్ఫరెన్స్ కాల్ వెళ్ళి కూర్చోండి అని చెప్పింది. అప్పుడు కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఒక బిఏ పర్సన్, బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఆ రూమ్లోకి వచ్చి అతను నాకు పరిచయం చేశాడు. పరిచయం చేసుకున్నాము తర్వాత అతను అడిగాడు, సార్ మీ ఐడియా ఏంటి అని నన్ను అడిగాడు అతను. నేను చెప్పిన ప్రతి పాయింట్ని తను, ఆ బిఏ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో, ఆ బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ నేను చెప్పిన ప్రతి పాయింట్ని ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకున్నాడు. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత తనకు ఏం చెప్పాడు అంటే, సరే సార్ ఇప్పటికైతే మీరు వెళ్ళొచ్చు, నేను ఒక 2 డేస్ మాకు టైం ఇవ్వండి, మీతో గెట్ బ్యాక్ అవుతాను అని చెప్పేసి తను నాకు చెప్పి తను వెళ్ళిపోయాడు. నేను సార్ నేను వెళ్ళిపోయాను. నేను తను ఏం చేశాడు, నేను అంటే యాజ్ ఎ క్లయింట్గా నేను తనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ రిక్వైర్మెంట్ని తను ఏం చేశాడు అంటే, పీపీటీ రూపంలో ఒక ప్రెజెంటేషన్ లాగా నేను చెప్పినవన్నీ కూడా తను క్రియే ప్రెజెంటేషన్ చేసుకున్నాడు. ఎందుకు ఈ పీపీటీ ప్రజెంట్ చేశాడు అంటే, ఈ పీపీటీని తన కంపెనీలో ఉన్న సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్స్కి అతను ఆ పీపీటీ అనేది తనకు తను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, దే ఆర్ ద మెయిన్ కీ పర్సన్స్ ఫర్ మేకింగ్ ద అప్లికేషన్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్ అనే వాళ్ళే అప్లికేషన్ డెవలప్ చేయడానికి కీ రోల్ అనమాట. వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో ఈ బిఏ అనే పర్సను నీట్గా ఎండ్ టు ఎండ్ క్లయింట్ ఏవైతే చెప్పాడో ఆ పాయింట్స్ అన్ని కూడా పీపీటీలో ప్రజెంట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ బిఏ పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, మీరు ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే మీకు రిసోర్సెస్ ఏం కావాలి. ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏ సర్వర్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయాలనుకుంటున్నారు, ఆ సర్వర్కి స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, ఎంతమంది డెవలపర్స్ వర్క్ చేయాలి, ఎంతమంది టెస్టర్స్ వర్క్ చేయాలి, ఎంతమంది నెట్వర్క్ ఇంజనీర్స్ వర్క్ చేయాలి, ఎంతమంది బ్యాకప్ టీం వాళ్ళు వర్క్ చేయాలి అనేది క్లియర్ కట్గా మొత్తం నాకు ఇవ్వండి అనేసి ఈ బిఏ పర్సను ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళకి టీమ్ లీడ్ వాళ్ళకి చెప్తాడు. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మళ్ళా వీళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆ మీటింగ్లో వాళ్ళు మళ్ళా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్లో క్లియర్గా ఉంటుంది, ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది 6 మంత్స్లో కంప్లీట్ అవుతుంది, దానికి బడ్జెట్ ఇంత అవుతుంది, దానికి ఇన్ని సర్వర్స్ కావాలి, ఇంత స్టోరేజ్ కావాలి, ఇంత ర్యామ్ కావాలి, ఇంతమంది దీంట్లో వర్క్ చేయాలి అనేది క్లియర్ కట్గా డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ అనేది వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ని బిఏకి మళ్ళా వాళ్ళు సెండ్ చేస్తారు. సెండ్ చేసిన తర్వాత బిఏ అనే పర్సన్ మళ్ళా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్స్తో ఫైనల్గా ఒక కొటేషన్ అనేది జనరేట్ చేస్తారు. అప్పుడు ఈ బిఏ పర్సన్ నాకు ఫోన్ చేస్తాడు, సార్ మేము మీకు మెయిల్ చేశాము, ఒక్కసారి మెయిల్ చెక్ చేయండి, కొటేషన్ పంపించామని చెప్పేసి. సో నేనేం చేస్తాను, వాళ్ళు పంపించిన మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ నేను క్రాస్ చెక్ చేస్తాను. ఆ మెయిల్ నేను ఏం చేస్తానమ్మా, క్రాస్ చెక్ చేస్తాను. క్రాస్ చెక్ చేసి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి నాకు అంత ఫైన్, ఎస్ ఐఎమ్ ఓకే అన్నా కనిపిస్తే అప్పుడు నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తా, అంటే ఒక 50% అమౌంట్ అనేది వాళ్ళకి రిలీజ్ చేస్తా. రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ డబ్బులు వచ్చాక ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ఏవైతే రిసోర్సెస్ కావాలనుకుంటున్నారో ఆ రిసోర్సెస్ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. ప్రతి కంపెనీలో కూడా ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు చెప్పిన రిసోర్సెస్ అన్నీ కూడా బయట వెండర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటారమ్మా. బయట వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తారు, అంటే తక్కువ బడ్జెట్లో అవన్నీ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు అవన్నీ పర్చేస్ చేసి
వీళ్ళు ఆ ఎంటైర్ రిసోర్సెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ప్రాపర్గా ఏ రిసోర్సెస్, ఈ సర్వర్ ఎక్కడ ఉండాలి, దానికి నెట్వర్కింగ్ కేబుల్స్ ఎక్కడ ఉండాలి, అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ఏమైతే సెటప్ కావాలో అదంతా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు సెటప్ చేస్తారు. సెటప్ చేసి అదంతా కూడా అప్లికేషన్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ అప్లికేషన్ టీం అంటే ఎవరు అంటే డెవలపర్స్ అన్నమాట. అప్లికేషన్ టీం వాళ్ళకి ఇక్కడ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బట్ మళ్ళా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు ఏదంతా ఈ సెటప్ అంతా కూడా సెక్యూర్గా ఉండాలి అంటే ఒక రూమ్లో, ఆ రూమ్లో ఇవన్నిటిని కూడా వాళ్ళు సెక్యూర్గా పెట్టుకుంటారు అన్నమాట. ఆ రూమ్ని ఏమంటారు అంటే డేటా సెంటర్ అంటారు. ఏమంటారమ్మా? డేటా సెంటర్ అంటారు రూమ్ని. ఓకే, ఆ డేటా సెంటర్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు ఏవైతే సెటప్ చేశారో ఈ ఎంటైర్ సెటప్ అంతా కూడా భద్రంగా ఒక రూమ్లో భద్రంగా పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, సో తర్వాత గైస్ గైస్ మీట్లో పెట్టరా ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇక్కడ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెస్లో క్లౌడ్ అనేది మీకు ఎక్కడ రాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, క్లౌడ్ అనేది మీకు ఎక్కడ రాలేదు, మొత్తం కూడా మాన్యువల్గానే సెటప్ చేశాం. ఈ ప్రాసెస్లో వి హ్యావ్ సమ్ డ్రాబ్యాక్స్ అమ్మా. ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఫస్ట్ డ్రాబ్యాక్ స్లో డెప్లాయ్మెంట్. డెప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని. ఓకే, తర్వాత ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం మాన్యువల్గా చేస్తాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆటోమేషన్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ఆటోమేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. తర్వాత రిసోర్స్ వేస్టేజ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను 10 సర్వర్లు కొన్నాను, 2 సర్వర్స్ మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి, రిమైనింగ్ 8 సర్వర్స్ రన్నింగ్లో లేవు. రన్నింగ్లో ఉన్నా రన్నింగ్లో లేకపోయినా నేను దానికి మంత్లీ బిల్ పే చేయాలి, రైట్? ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు క్లౌడ్కి ముందు ఉండేది. క్లౌడ్ అనేది పూర్తిగా పూర్తిగా ఓవర్కమ్ చేస్తుంది అన్నమాట, పూర్తిగా ఓవర్కమ్ చేస్తుంది అన్నమాట. ఓకే, క్లౌడ్ అనేది పూర్తిగా మనకు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి చెక్ చేస్తుంది అన్నమాట. ఓకే, లైక్ దిస్. నౌ ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఏదైతే మనము ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మనకు AWS అనేది సొల్యూషన్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో దట్ వాట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగను, చెప్తాను మీకు నేను ఇక్కడ. ఓకే, సో అసలు క్లౌడ్కి, బిఫోర్ క్లౌడ్కి ఆఫ్టర్ క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటంటే, బిఫోర్ క్లౌడ్ అంటే క్లౌడ్కి ముందు మనం ఏదైనా ఒక అప్లికేషన్ని యూజ్ చేయాలి అంటే, ఏదైనా ఒక అప్లికేషన్ మనం యూజ్ చేయాలి అంటే మనం ఏం చేసేవాళ్ళము అంటే, ఓకేనా, ఫిజికల్గా సర్వర్స్ అనేది మనం మెయింటైన్ చేసేవాళ్ళం అన్నమాట. ఓకే, ఫిజికల్గా మనము సర్వర్స్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళం. అది ఎలా మెయింటైన్ చేస్తాం ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా ఫర్దర్గా మీకు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లైక్ దట్. అండ్ సో ఇప్పుడు మనము ఒక సర్వర్లో ఒక ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అమ్మా, ఒక ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు, ఒకటే సర్వర్లో అప్లోడ్ చేశారు, ఆ సర్వర్ కెపాసిటీ వచ్చేసి 100 మంది కస్టమర్స్కి అట్ ఏ టైం ఆ సర్వర్ నుంచి హిట్స్ వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. మీరు సడన్గా మీరు ఒక ఆఫర్ పెట్టారు, ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్ కొన్నా 50% డిస్కౌంట్ అని ఒక ఆఫర్ పెట్టారు. అది చూసి మీరు ఒకటే సర్వర్లో అప్లికేషన్ హోస్ట్ చేశారు,
ఆ ఒక్క సర్వర్ కెపాసిటీ వచ్చేసి 100 మంది కస్టమర్స్కి మాత్రమే అది సర్వ్ చేయగలుగుతుంది, సర్వ్ చేయగలదు. ఒకేసారి మీరు 1000 మంది కస్టమర్స్ మీ సర్వర్ని పడ్డారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీరు సర్వర్స్ని పర్చేస్ చేయాలి, ఓకే, ఇమీడియట్గా, రైట్? సో ట్రాఫిక్ అనేది పెరిగే కొద్దీ యూ నీడ్ టు బై మోర్ సర్వర్స్ అనమాట. బట్ అదే క్లౌడ్ అనుకోండి, ఆటోమేటిక్గా మీ కస్టమర్స్ బ్యాండ్విడ్త్ బేస్ చేసుకొని క్లౌడ్ అనేది ఆటోమేటిక్గా సర్వర్స్ని క్రియేట్ చేయడం, సర్వర్స్ని రిమూవ్ చేయడం అనేది ఆటోమేటిక్గా చేస్తారనమాట. మనం జస్ట్ కాన్ఫిగర్ చేసి పెడితే చాలు. అండ్ ఒక డేటా సెంటర్లో మీ సర్వర్ని మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి, దాన్ని మానిటర్ చేయడానికి 24/7 మీరు ఆ సర్వర్స్కి సెక్యూరిటీని మీరు పెట్టుకోవాలన్నమాట. దానికి మళ్ళా మీకు ఖర్చు అవుతుంది. బట్ అదే క్లౌడ్ అయితే మీకు ఆ హెడేక్ అనేది ఉండదు. ఎవ్రీథింగ్ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు. తర్వాత ఈ ఈ డేటా సెంటర్ ద్వారా అయితే ఈ సెటప్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ అదే క్లౌడ్లో చాలా చీప్గా ఉంటుంది. అండ్ ఒక్కసారి మీ డేటా సెంటర్లో ఒక్కసారి డేటా, అప్పుడు చెప్పాను కదా ఒక బిల్డింగ్లో మీరు ఒక సర్వర్స్ని ఫిజికల్గా మెయింటైన్ చేస్తున్నారు, రేపు పొద్దున ఏదైనా బిల్డింగ్ ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల కూలిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మీ ఎంటైర్ డేటా సర్వర్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాయి. అప్పుడు మీ డే అప్లికేషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నో వన్ కెన్ ఏబుల్ టు యూజ్ యువర్ అప్లికేషన్ అనమాట. బట్ ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ మీకు క్లౌడ్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే క్లౌడ్ వాడు వాడే మెయింటైన్ చేసుకుంటాడు. క్లౌడ్లో ఎప్పటికి కూడా 100% ఎప్పటికి కూడా క్లౌడ్ అనేది డౌన్ అవ్వదు, కొలాప్స్ అవ్వడానికి స్కోప్ ఉండదు. అలా అయినా AWS వాళ్ళు ఎలా మనకు సెక్యూరిటీ ఇస్తారు అనేది వీ కెన్ లెర్న్ ఫర్దర్ క్లాసెస్ అనమాట, రైట్? లైక్ దిస్. అండ్ మీరు డేటా సెంటర్ అనుకోండి, ఫిజికల్ సర్వర్స్ అనుకోండి, మీరు ఎక్కడైతే ఫిజికల్ సర్వర్ హోస్ట్ చేస్తారో అక్కడి నుంచే మీ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయగలరు. బట్ అదే క్లౌడ్ అనుకోండి, వరల్డ్లో ఎక్కడైనా సరే ఇంటర్నెట్ ఉంటే చాలు, మీరు ఎక్కడి నుంచైనా సరే మీ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ అదే ఫిజికల్ సర్వర్స్ ద్వారా మీరు ఒక అప్లికేషన్ని లాంచ్ చేయాలి అంటే టైం టేక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. టైం టేక్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అదే ఇక్కడైతే ఆన్ డిమాండ్ అండ్ వెరీ క్విక్ రెస్పాన్స్ అనమాట. ఓకేనా? లైక్ దిస్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ డేటా లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బట్ క్లౌడ్లో అయితే యూ నెవర్ గెట్ దట్ మచ్ డేటా లాస్. అండ్ ఇక్కడ మీరు డేటా సెంటర్ చెప్పాను కదా, డేటా సెంటర్లో ఒక 10 సర్వర్స్ మీరు క్రియేట్ చేశారు ఫిజికల్గా, బట్ ఓన్లీ 2 సర్వర్స్ మాత్రమే యాక్సెస్లో ఉన్నాయి. రిమైనింగ్ 8 సర్వర్స్ యాక్సెస్లో లేవు. కానీ అవి యాక్సెస్లో ఉన్న, యాక్సెస్లో లేకపోయినా మీరు అమౌంట్ పే చేయాలి. బట్ అదే ఇక్కడ క్లౌడ్లో అయితే పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూస్. మీరు ఎంతైతే యూస్ చేస్తున్నారో దానికే పే చేయండి, ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. టైం అనేది కూడా మీకు ఇక్కడ చాలా వేస్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బట్ మీకు క్లౌడ్లో అయితే మీకు టైం అనేది మీకు చాలా చాలా అంటే చాలా మీకు సేవ్ అవుతుంది అనమాట, రైట్? లైక్ దిస్. అండ్ ఇక్కడ మీకు క్లౌడ్లో డేటా ఫిజికల్ సర్వర్స్లో అయితే మనీ అనేది వేస్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, బట్ క్లౌడ్లో అయితే మీకు అమౌంట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఓవర్ హియర్. ఓకే, దిస్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ అండ్ వీఆర్ గోయింగ్ టు వర్క్ అరౌండ్ ద పార్ట్. ఓకే, సో ఇంకా డీటెయిల్గా మనము కమింగ్ స్లైడ్స్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం టుమారో క్లాస్లో. సో ఈరోజు క్లాస్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది ఉంటే మీరు మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చమ్మా. నేను రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తున్నాను, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను.